ఐపీఎల్ 16 సీజన్ లో ఆర్సీబీ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో మంచి ప్రదర్శన ఇస్తున్నప్పటికీ తన ప్రవర్తనతో విలన్ గా మారుతున్నాడు. లక్నో సూపర్ జైంట్స్ తో మ్యాచ్ లో కోహ్లీ గంభీర్ గొడవకు మూల కారకుడు సిరాజ్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ గొడవ మర్చిపోక ముందే సిరాజ్ మరోసారి ఆవేశానికి లోనయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో సిరాజ్ ఫిల్ స్టాల్స్ తో గొడవ పడడం, మధ్యలో వచ్చిన వార్నర్ను కూడా తిట్టడం ఆసక్తి రేపింది. వీరి మధ్య సంభాషణ చూస్తే కాస్త గట్టిగానే తిట్టుకున్నట్లు అర్థమవుతుంది. విషయంలోకి వెళ్తే ఇన్నింగ్స్ 5వ ఓవర్ సిరాజ్ వేశాడు. అప్పటికే తొలి 3 బంతులు సాల్ట్, 2 సిక్స్లు, 1 ఫోర్ బాదాడు. 4వ బంతిని షార్ట్ బాల్ వేయగా ఆన్ ది లైన్ దాటుకుంటూ వెళ్ళింది. కానీ ఫీల్డ్ ఎంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో సాల్ట్ లెగ్ ఎంపైర్ వైపు తిరిగాడు. లెగ్ ఎంపైర్ మొదట ఏమీ చెప్పలేదు, అయితే బంతిని చెక్ చేసి అది వైడ్ గా ప్రకటించడంతో దీంతో సాల్ట్ సిరాజ్ వైపు తిరిగి ఏదో అన్నాడు. దీంతో కోపం కట్టలు తెంచుకున్న సిరాజ్ సాల్ట్ మీదకు ఆవేశంతో దూసుకొచ్చాడు. ఈలోగా ఢిల్లీ కెప్టెన్ వార్నర్ తలచూర్చగా సిరాజ్ తన పెదాల వైపు వేలు పెట్టి షూ అన్నట్లుగా సాల్ట్ ని చూస్తూ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో సాల్ట్ బౌలింగ్ వేయడానికి వెళ్ళు అని అరిచాడు. ఎంపైర్ ఆర్సీబీ కెప్టెన్ డూప్లెసిస్ వచ్చి సిరాజ్ ను అక్కడి నుంచి తీసుకెళ్లడంతో గొడవ ఆగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. సిరాజ్ గొడవను పర్సనల్ గా తీసుకున్న ఫిల్ సాల్ట్ ఆర్సీబీ బౌలర్ కు చుక్కలు చూపించాడు. తొలిసారి తన బ్యాటింగ్ పవర్ ఏంటో రుచి చూపించిన సాల్ట్ 45 బంతుల్లో 87 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ 8 ఫోర్లు 6 సిక్స్లు ఉన్నాయి. అతని దాటికి ఢిల్లీ క్యాపిటల్స్ 182 పరుగుల టార్గెట్ ను 16.4 ఓవర్లోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కాగా వీడియో చూసిన అభిమానులు సిరాజ్ ను తప్పుబట్టారు. సిరాజ్, ఇది మంచి పద్ధతి కాదు, నీ వైపరి మార్చుకో, గొడవ పడ్డావు, ఏం లాభం, అక్కడ సాల్ట్ పోనకం వచ్చినట్లు చెలరేగాడు, అంతా నీ వల్లే అంటూ కామెంట్ చేస్తున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. కీప్ లవింగ్, సబ్స్క్రైబ్.